చిరు వ్యాపారులకు జగనన్న తోడు పథకంలో భాగంగా లబ్ధిదారుల ఖాతాల్లో 16.36 కోట్లు జమ చేశారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. లోను చెల్లించిన వారికి అంటే లోను కట్టేసిన వారికి కొత్త లోన్స్ ఇచ్చే కార్యక్రమం, అదే రోజు వడ్డీ కూడా సొమ్మును కూడా తిరిగి బెనిఫిషరీస్కి ఇచ్చే కార్యక్రమం, ఈ రెండు కార్యక్రమాలు క్లబ్ చేస్తాం. ఇది రెండు సంవత్సరానికి రెండు సార్లు, ఒకసారి డిసెంబర్లోను మరోసారి జూన్లోను, ఈ రెండు నెలల్లో పూర్తిగా అంతవరకు ఎవరైతే లోన్ తీసుకొని ఉంటారో దాన్ని ఆ డిసెంబర్ నాటికి, సంవత్సర కాలం డిసెంబర్ నాటికి అయిపోతే డిసెంబర్ నాటికి వీ విల్ క్లోజ్ దట్ లోన్. ఆ లోన్కు సంబంధించిన వడ్డీ డబ్బులు వెనక్కి ఇవ్వడం, మళ్ళీ ఆ లోన్ను రెన్యూ ఆ లోన్ను మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ అలాట్ చేయడం, ఈ రెండూ కూడా ఆ డేట్కి జరుగుతాయి. సిమిలర్గా మళ్ళీ జూన్ అనే మాసం కూడా అప్పటికి ఒక సంవత్సరం పూర్తి అయిపోయిన వాళ్ళందరికీ కూడా జూన్తో లింక్ దగ్గరగా ఉంటే జూన్తో లింక్ చేసేసి జూన్లో మళ్ళీ సేమ్ థింగ్ చేస్తారు. సో దాట్ సంవత్సరానికి రెండు సార్లు పూర్తిగా ఆ సంవత్సర కాలం అయిపోయిన వాళ్ళందరికీ కూడా లోన్స్ మళ్ళీ 10,000 పునరుద్ధరించడం, మళ్ళీ వెనక్కి ఇవ్వడం, మళ్ళీ తిరిగి ఇవ్వడము, అంతవరకు ఆ సంవత్సర కాలానికి సంబంధించిన వడ్డీ డబ్బును మళ్ళీ పూర్తిగా వడ్డీ డబ్బును కూడా తిరిగి బెనిఫిషరీస్కి ఇచ్చేయడము, ఈ రెండు కార్యక్రమాలు కూడా జరుగుతాయి. వీటికి సంబంధించి ఎవరైనా కూడా లోన్స్ కట్టకపోయి ఉంటే దయచేసి ఇప్పుడైనా కూడా వెళ్ళి కట్టండి. మళ్ళీ డిసెంబర్లోను అంటే ఈరోజు అక్టోబర్లో ఉన్నాం, డిసెంబర్ అంటే నవంబర్ డిసెంబర్ అంటే రెండు నెలలు తిరగక ముందు మళ్ళీ డిసెంబర్లోను, మళ్ళీ జూన్లోను మళ్ళీ రుణాలు పొందేదానికి అవకాశం కూడా కలుగుతుంది. ఒకసారి రుణం తీర్చిన తర్వాత లబ్ధిదారులు వారి కోరిక మేరకు బ్యాంకుల నుంచి మళ్ళీ వడ్డీ లేని రుణాలు కూడా పొందవచ్చు. ఈ విషయంలో వడ్డీల విషయంగా కానీ లేదా రుణాలు పొందే విషయంలో కానీ ఎవరికైనా కూడా ఎటువంటి సందేహమైనా కూడా ఉన్నా కూడా 0891-2890-525 ఈ నెంబర్ను పేపర్లో కూడా అడ్వర్టైజ్మెంట్లో కూడా ఈ నెంబరు పెట్టడం జరిగింది. ఈ నెంబర్కి ఎవరైనా కూడా ఫోన్ చేస్తే వాళ్ళకున్న అన్ని సందేహాలను కూడా పూర్తిగా నివృత్తి చేయడం జరుగుతుంది. ఎందుకు ఈ విషయాలన్నీ కూడా చెప్పవలసి వస్తూ ఉంది అని అంటే దానికి కారణం ఏంటంటే డిసెంబర్లో ఎలాగో మళ్ళీ ఈ కార్యక్రమం జరుగుతుంది కదా, అటువంటిది అక్టోబర్లో అంటే రెండు నెలల ముందే మళ్ళీ ఈ కార్యక్రమం ఎందుకు జరపాల్సి వస్తూ ఉంది అన్న దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. ఎందుకు డిసెంబర్లో రెండు నెలల తర్వాత ఈ కార్యక్రమం మళ్ళీ జరపబోతూ ఉన్నాం, ఎందుకు అక్టోబర్లో మళ్ళీ ఈరోజు ఈ కార్యక్రమం జరుపుతూ ఉన్నాము అని అంటే దానికి కారణం ఏమిటనంటే ఈ కార్యక్రమం ఎందుకు చేస్తూ ఉన్నాము అని అంటే నేను ఈ బ్యాంకర్స్తో మాట్లాడేటప్పుడు రీసెంట్గా ఈ బ్యాంకుల నుంచి అందుతా ఉన్న డేటాను చూస్తే దాదాపుగా 16% దాదాపుగా ఎన్పిఏలుగా 5% ఎన్పిఏలు 11% ఓవర్ డ్యూస్ 5% ఎన్పిఏలు 11% ఓవర్ డ్యూస్గా ఉన్నాయని చెప్పి బ్యాంకర్లు నాకు చెప్పడం జరుగుతూ ఉంది. అసలు ఇటువంటి మంచి కార్యక్రమం ఏదైతే ఉందో దీని మీద పూర్తి అవగాహన అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా కలగాలి. ఎందుకంటే ఇది నలుగురికి మంచి చేయగలుగుతుంది, దీంట్లో మనము 100% రికవరీ ఉండాలి, అప్పుడే బ్యాంకర్స్కు కాన్ఫిడెన్స్ మన మీద పెరుగుతుంది, ఇంకా నలుగురికి ఎక్కువ మందికి ఇవ్వడానికి వాళ్ళు కూడా ఉత్సాహం చూపుతారు, ముందుకు వస్తారు. కాబట్టి ఇక్కడ కలెక్టర్లు, వాలంటీర్లు అందరూ కూడా, గ్రామ సచివాలయాలు అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మరీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటి అనంటే ఇది ఇక్కడ గడువు లోపల కట్టాలి అనంటే ఏమిటి అన్నది,
ఎవ్రీ ప్రతి నెల ఈఎంఐ కట్టాలి, ఈక్వల్ మంత్లీ ఇన్స్టాల్మెంట్ ప్రతి నెల ఈఎంఐ కట్టాలి. ఒకవేళ కట్టకపోతే దాని అర్థము అది గడువు దాటిపోయినట్టే,